ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండల కేంద్రంలో శ్రీ రాధా దామోదర మందిర భూమి పూజ శంకుస్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇస్కాన్ సంస్థాపక చార్యులు పరమ పూజ్య శ్రీ శ్రీమతి ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారి దివ్య ఆశీస్సులతో జిలుగుమిల్లిలో ఇస్కాన్ నిర్మాణం చేపట్టడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ నామాన్ని జపించాలని భక్తులు అన్నారు. ఇస్కాన్ టెంపుల్ నిర్మాణానికి స్థలదానం చేసిన శ్రీ కేఎల్ నరసింహారావు గారి ద్వితీయ కుమార్తె శ్రీమతి శ్రీనివాస్ పద్మజ దంపతులకు ఇస్కాన్ టెంపుల్ బృందం ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్జి మంగళదాసు, సరోజ్నీ దేవి, విహెచ్పి నాయకులు, తనికెల సత్యరవికుమార్, గడ్డమణుగు రవికుమార్, చాట్రాతి ప్రసాద్, కోల ధర్మరాజు, కొండపల్లి ప్రసాద్ పాల్గొన్నారు. స్టార్టింగ్ లో గేట్ పక్కన ఉండే పెట్టుకోవాలి. అక్కడ టెంపరీగా ఇక్కడ ఒక చోట పెట్టాము, ఇక్కడే పెట్టేసి తర్వాత ఇప్పుడు స్వామి వెళ్ళి దేవుడే వైపు మధువాతారుతాయతే మధుక్షిరంతి సింధవః మాధీన ఔనస్వతి మధునక్తముతో శ్రీమతుమాత్పరిగంహనః మధుద్యోరస్తున పితాః మధువాన్యో వనస్పతి అస్తు భావో మాధీ గావో ఇదం పాద్యం సమర్పయామి. ఓం గంగాజల సమన్వితం సువర్ణ కలశే స్థితం ఓ ఆర్యం గృహాన దేవేశ కాల రూపా నమో ఎందుకు ఉట్టి పగలగొట్టారు తరితం కల్పితం దేవా దేవగచ్చితం విభోః ఆచమనీయాన్ సమర్పయ అభి మూడు సార్లు ఆచమనీయం వేయండి. ముందు వెనకాల శంకుష్టాభ్యాం నమః హ్రీం తర్జనీయాభ్యాం నమః హ్రైం అనామికాభ్యాం నమః హ్రూం మధ్యమాభ్యాం నమః హ్రైం కనిష్టకాభ్యాం నమః కరతలకరపృష్టాభ్యాం నమః హృదయే స్వాహ. ఓం శ్రీం హృది శిరసే స్వాహ. ఓం శికాయ వషట్ కవచాయ హుం నేత్ర ఫోటో తీ ఫోటో తీసుకోండి చూసుకోండి ఎలా దిగాలో కృష్ణం ఉంది జగద్గురు
समस्त మానవాళికి కూడా విశ్వానికి కూడా జగత్తుకి గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య భవ్య నవ్య మందిరం మన జీలుగుమిల్లి గ్రామంలో రావడం భక్తులందరికీ కూడా ఎంతో ఆనందదాయకం ఎప్పటి నుంచి అనుకుంటున్నది ఈ స్వప్న సాకారం అవుతున్నటువంటి ఈ శుభవేళ విశ్వ హిందూ పరిషత్తు భక్త జనావలికి ఆలయ నిర్మాణ దాతలందరికీ కూడా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నది వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో కలవ నామస్మరణ కలియుగంలో నామస్మరణ ద్వారా మాత్రమే ముక్తిని పొందుతామని చెప్పినటువంటి శ్రీకృష్ణ భగవాత్మని యొక్క ఆశయము నెరవేరడం కోసం గ్రామ గ్రామాల్లోకి కృష్ణ తత్వాన్ని తీసుకెళ్లి ధర్మం కోసం దేశం కోసం పనిచేసే ఒక ఆదర్శవంతమైన సమాజ నిర్మాణం కోసం ఈ కృష్ణ మందిరం దామోదర రాధా మనోహర రాధా దామోదర మందిరం నిర్మాణం సకాలంలో పూర్తి కావాలని దీనికి భక్తులందరూ కూడా సహకరించాలని నిర్మాణము దేవాలయ ప్రతిష్టతో మన కార్యం పూర్తవదు తదనంతరం కృష్ణ తత్వంతో మనం మమేకమయ్యి రాబోయే కాలంలో గ్రామ గ్రామాలకు కూడా ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బోధన అందించాలి ఈ కలియుగంలో అయోమయంలో ఉన్న సమాజానికి ఏది చేయాలి అన్నది ఆనాడే 6000 సంవత్సరాల క్రితమే శ్రీకృష్ణ పరమాత్ముడు కురుక్షేత్ర నరరంగంలో గీత ద్వారా చెప్పాడు ఆ గీతను అనుసరిద్దాం మన గీతను మార్చుకుందాం భాగవతం తెలుసుకుందాం మనం బాగవుదాం అని పెద్దలు చెప్పిన మాటకి ఇది వేదిక కావాలని ఈ ఆలయం కేంద్రంగా భక్తి ఉద్యమం ప్రారంభం కావాలని దీనికి మేమందరం కూడా సహకరిస్తూ ఇతోధికంగా భక్తులందరూ కూడా ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీ విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ బుద్ధలే శ్రీమతే భక్తివేదాంత స్వామి దినామనే నమస్తే సరస్వతి దేవే గౌరవాన్ని ప్రచారినే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశారినే అంతర్జాతీయ కృష్ణ భక్తి ఏదైతే విప్లవాన్ని జగద్గురు శ్రీల ప్రభుపాదులు వారు తెచ్చారో అలాంటి జగద్గురు అయిన శ్రీల ప్రభుపాదుల వారికి ఆయన పాదపద్మాలకి మళ్ళీ మళ్ళీ ప్రణామాలు అర్పిస్తూ అలాగనే అర్జునుడు మహాభారత యుద్ధంలో తన యొక్క కర్తవ్యాన్ని మర్చిపోయినప్పుడు అజ్ఞానంలో పడిపోయినప్పుడు ఆ దేవదేవుడు పూర్ణ పరమేశ్వరుడు పురుషోత్తముడు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు కృపాసాగరుడు అయిన ఆ శ్రీకృష్ణుడు శ్రీమద్ భగవద్గీతని ఉపదేశించి అర్జునుడికి జ్ఞానోపదేశం చేశాడు అర్జునుడి ద్వారా సమాజం మొత్తానికి కూడాను మార్గదర్శకత్వాన్ని జ్ఞానాన్ని ప్రసాదించాడు అలాంటి ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఏ విధంగా ఈ సంసారంలోకి వచ్చి ధర్మాన్ని స్థాపించాడు ఏ విధంగా నీతి నిజాయితీగా ఉంటూ భగవంతుణ్ణి స్మరణ చేసుకుంటూ జీవితాన్ని సాత్వికంగా గడుపుతూ పరోపకారం చేస్తూ అంటే తన స్వయంగా తనొక్కడే సుఖశాంతులతో బతకడం అనే కాన్సెప్ట్ కాకుండా సమాజం అందరూ కూడా ప్రతి వాళ్ళు సుఖశాంతులతో ఉండాలి ఆనందంగా ఉండాలి ఆ ఆనందంగా ఉండే మార్గం ఏంటి అనేది ఆ పరమాత్మ అయిన కృష్ణ పరమాత్మ ఉపదేశించడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క దేవదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మని మన గ్రామంలో ఆవాహించాం బోలియ కృష్ణచంద్ర భగవానికి ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడి యొక్క దివ్యమైన దేవాలయానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఎందుకు శ్రీకృష్ణుడి యొక్క ఆలయాన్ని శంకుస్థాపన చేయడం జరిగిందంటే తద్వారా శ్రీకృష్ణుడి యొక్క బోధనలు ఆయన భగవద్గీతలో చెప్పిన ఉపదేశాలను మనం గుర్తు చేసుకొని మన జీవితాన్ని సంపూర్ణంగా సక్సెస్ఫుల్గా చేసుకొని విజయవంతంగా చేసుకొని సమాజంలో అందరూ కూడాను మంచి మార్గంలో ప్రయాణం చేయడానికి ఆ యొక్క భగవంతుడు చెప్పిన మంచి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని అనుసరించడానికి మనకు ప్రేరణ అనేది ఉండాలి కాబట్టి ఈరోజు ఆ శ్రీకృష్ణుడి యొక్క గుడి యొక్క శంకుస్థాపన జరిగింది మరి సమాజంలో ఈరోజు కలియుగ పడకపోతే రకరకాలైన సంఘటనలు మనం చూస్తున్నాం దీని ద్వారా మరి కామం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యం ఈ యొక్క 6 దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో మరి సమాజంలో చాలామందికి ఈ యొక్క గుణాల యొక్క ప్రభావం వల్ల మార్గం తప్పటం